హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను మీ రాజు అయితే సాగర్ ఉప ఎన్నికల ప్రచారాలన్నీ ముగిశాయి అండ్ రేపు మాత్రమే ఎలక్షన్స్కి డేట్ కాబట్టి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం ఏదైతే పబ్లిక్ టాక్ నిర్వహించామో అండ్ మనం అక్కడికి వెళ్ళి చూసిన పరిస్థితులను బట్టి లేటెస్ట్ సర్వే చేయడం అనేది జరిగింది ఇది మ్యాక్సిమం రైట్ అవుతుంది అని కూడా నేను మీకు చెప్పలేను అండ్ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వేస్తున్న సర్వే అయితే నాగార్జున సాగర్లో దాదాపుగా అంటే స్టార్టింగ్లో స్టార్టింగ్ నుంచి మనం చెప్తున్నాం దాదాపుగా రెండు లక్షల పంతొమ్మిది వేల ఏడు వందల నలభై ఐదు ఓటు బ్యాంక్ అంటే ఓటర్లు అనేవి ఉన్నారు అండ్ అందుట్లో ఒకవేళ పంతొమ్మిది వేల మంది వెయ్యకపోయినా రెండు లక్షల ఓట్లు అక్కడ పోలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు అయితే మొదటి నుంచి టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా అయితే టిఆర్ఎస్ పార్టీ ఎవరికి టికెట్ ఇవ్వాలి అని చెప్పేసి చివరి నిమిషం వరకు సస్పెన్స్ తెరలేపింది అయితే టిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళ క్యాండిడేట్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాతనే టీఆర్ఎస్ పార్టీ చేద్దాం అనుకుంది తర్వాత టీఆర్ఎస్ పార్టీ కూడా అక్కడంతా సర్వే చేయించి ఇంటెలిజెంట్ రిపోర్ట్స్ తీసుకొని ఏ సామాజిక వర్గానికి టికెట్ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచించిన తర్వాతనే నోముల భగత్కి టికెట్ ఇవ్వడం అనేది జరిగింది దివంగత ఎమ్మెల్యే నోముల గారు కుమారుడు నోముల భగత్కి టికెట్ ఇచ్చారు అయితే యాదవ్ సామాజిక వర్గానికి నాగార్జున సాగర్లో దాదాపుగా ముప్పై ఆరు వేల ఆరు వందల నలభై ఆరు ఓట్ బ్యాంక్ అనేది యాదవ్ సామాజిక వర్గానికి ఉంది ఐ మీన్ యాదవ్లో మొత్తం వారికేస్తారని చెప్పేసి మనం ఖచ్చితంగా చెప్పలేము అయితే ఒకవేళ ఆరు వేలు ఓట్లు అటు ఇటు పడ్డా కూడా ఒక ముప్పై ఓటు మాత్రం పక్కాగా యాదవ్ సామాజిక వర్గం వాళ్ళు నోముల భగత్కి వేశారని చెప్పేసి కాన్ఫిడెన్స్ తోటి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నోముల భగత్కి టికెట్ కేటాయించడం అనేది జరిగింది తర్వాత అండ్ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి జానారెడ్డి గారు ఉన్నారు కాబట్టి సో జానారెడ్డి గారికి టికెట్ ఇచ్చారు అయితే అక్కడ రెడ్డి ఓట్ బ్యాంక్ వచ్చేసి మనకి దాదాపుగా ఇరవై మూడు వేల ఎనిమిది వందల యాభై రెండు ఓట్ బ్యాంక్ అనేది రెడ్డి సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ ఉంది అండ్ మీన్ మళ్ళీ ఇప్పుడు రెడ్డిలందరూ కూడా అక్కడ వేశారని చెప్పేసి అనుకోలేము కాకపోతే ఒక ఇరవై వేల ఓటు ఓట్లన్నా జానారెడ్డికి పడే ఉన్నాయని చెప్పేసి ఆ అంచనాతోటి మళ్ళీ జానారెడ్డికే ఇచ్చారు అండ్ జానారెడ్డి గారు గతంలో ఏడు సార్లుగా అక్కడ ఎమ్మెల్యేగా చేశారు మినిస్టర్గా చేశారు నార్జున సాగర్ నంతో ఇంతో డెవలప్ చేశారు కాబట్టి అదొక సానుభూతి కూడా పనిచేస్తారని చెప్పేసి ఇంకా సీనియర్ నాయకులు అని చెప్పేసి వారికే టికెట్ కేటాయించడం అనేది జరిగింది తర్వాత బీజేపీ విషయానికి వస్తే రవికుమార్ నాయక్కి టికెట్ కేటాయించారు అంటే అక్కడ ఎస్టీ ఓట్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి ఎస్సీ ఎస్టీ ఓట్ బ్యాంక్ కూడా అక్కడ బాగానే ఉంది దాదాపుగా ముప్పై నాలుగు వేల ఇరవై ఏడు ఓట్లు అనేది అక్కడ ఎస్టీ అంటే లంబాడీ ఓట్లు అనేది ఉన్నాయి ఒకవేళ ఎస్సీ ఎస్టీ కలిపినా కూడా మనకు అక్కడ సానుభూతి పడే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా రవికుమార్ నాయక్కి టికెట్ కేటాయించడం అనేది జరిగింది అయితే ఇప్పుడు మరి వీళ్ళలో ఎవరికి గెలిచే అవకాశాలు ఉన్నాయని మనం పరిశీలించినట్టయితే స్టార్టింగ్లో వచ్చేసి త్రిముఖ పోరు నడిచింది బీజేపీ వర్సెస్ టిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ అయితే తరువాత కేవలం కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ మాత్రమే నడిచింది అయితే పక్కాగా టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి కూడా ఆల్మోస్ట్ అందరం ఫిక్స్ అయ్యారు ఆల్మోస్ట్ మంత్రులు అక్కడ వెళ్ళి పనిచేయడము ఎం ఎంపీలు అక్కడ పనిచేయడము అని దగ్గరుండి కూడా చూసుకున్నారు తర్వాత ఒక్కసారిగా కొన్ని మండలాలకి ప్రచారాలకి అంటే రేవంత్ రెడ్డి ప్రచారం అనుకోవచ్చు తర్వాత జానారెడ్డి మీద అభిమానులు అండ్ కొంతమంది టీఆర్ఎస్ పార్టీలో నుంచి కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన సానుభూతి పరులు ఇంకా సీనియర్టీకి టికెట్ అంటే గెలిపించుకుంటే బాగుంటుంది అండ్ ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే వ్యతిరేకంగా నడుస్తుందో ప్రజలకి ఆ వ్యతిరేకత భావం పోగొట్టాలంటే జానారెడ్డిని గెలిపిస్తే బాగుంటుంది అన్నట్టు ఆ మధ్య అంటే జానారెడ్డి కొంచెం ఫేమ్ రావడం అనేది జరిగింది తర్వాత ఆల్మోస్ట్ ఇంకా జానారెడ్డి గెలుస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకున్నారు మొన్న ఏదైతే కేసీఆర్ సభ జరిగిందో కేసీఆర్ సభ నుంచి మళ్ళీ సమీకరణాలు మారాయి దాదాపుగా మళ్ళీ నోముల భగత్కే ఐ మీన్ గెలిపించాలని చెప్పేసి కూడా సామాన్యంగా జనాలు కూడా అనుకుంటున్నారు ఒకవేళ ఇప్పుడు ఈ ఇద్దరిట్లో కాంగ్రెస్ వర్సెస్ టిఆర్ఎస్ నడుస్తుంది ఎవరు గెలిచినా ఐదు వేల నుంచి పదివేల ఓటు అంటే శాతం మాత్రం అంటే ఐదు వేల నుంచి పదివేల ఓట్ బ్యాంక్ మెజార్టీ తోటి మాత్రమే గెలిచే అవకాశాలు ఉన్నాయి ఇద్దరికి టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్కి టు నెక్ అయితే ఉంటుంది ఎవ్వరు గెలిచినా కూడా ఐదు వేల నుంచి పదివేల ఓట్ల మెజార్టీతో మాత్రమే గెలుస్తారు అండ్ ఈ సర్వే మాత్రం పక్కాగా ఎవరికి వచ్చినా ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ గెలిచినా కూడా ఐదు నుంచి పదివేల మధ్యలో ఓట్ బ్యాంక్ మాత్రమే ఉంటుంది కాంగ్రెస్ గెలిచిన ఐదు నుంచి పదివేల ఓట్ బ్యాంక్ మాత్రమే ఉంటుంది కాకపోతే ఇంకా కేసీఆర్ సభతోటో లేకపోతే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఊర్లలో చూసుకున్నట్టయితే రైతు బంధు కానీ లేకపోతే పింఛన్లు విషయంలో కానీ ఇట్లాంటివన్నీ ఎన్నో విషయాలు ఊర్లలో ఎక్కువ ముసలివాళ్ళు వాళ్ళు ఉంటారు కాబట్టి వారి ఓట్ బ్యాంక్ ఎక్కువనే ఉంటుంది కాబట్టి ఆ ఓట్లన్నీ టీఆర్ఎస్ పార్టీకి పడే అవకాశాలు ఉన్నాయి అలాగే యాదవ్ సామాజిక వర్గం గట్టిగా ఉంది అండ్ బీజేపీ పార్టీ నుంచి కూడా కడారి అంజయ్ యాదవ్ కూడా టీఆర్ఎస్లోకి జాయిన్ కావడం కాంగ్రెస్లో ఉన్న కొంత ముఖ్య నేతలు కూడా టీఆర్ఎస్లోకి వెళ్ళడం ఇవన్నీ చూసుకుంటే టీఆర్ఎస్ పార్టీకి అయితే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అండ్ జానారెడ్డి గారికి కూడా సీనియర్ లీడర్ ఒకవేళ ప్రభుత్వం పొగరు వంచాలంటే మళ్ళీ సీనియర్ నాయకులను గెలిపించుకుంటేనే బాగుంటుంది ప్రభుత్వానికి బుద్ధి చెప్పినట్టు అవుతుంది అని చెప్పేసి ఆ విధంగా కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు అండ్ ఎప్పటి నుంచో జానారెడ్డి సుపరిచితుడు ఇంకా అంటే అబ్బాయికి ఏమి ఇద్దాం చిన్నపిల్లోడు కదా సీనియర్ నాయకులు ఉంటే అని చెప్పేసి ఆ విధంగా కూడా ఆలోచిస్తున్నారు కాబట్టి జానారెడ్డికి కూడా గెలిచే ఉన్నాయి అండ్ బీజేపీ కూడా ఎక్కడ తక్కువ పోలేదు రెండు వేల పద్దెనిమిదిలో కేవలం రెండు వేల ఐదు వందలు ఉన్న ఓటు బ్యాంకు ఇప్పుడు అమాంతం దాదాపుగా ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు ఓట్లు వచ్చే అవకాశాలు మాత్రం భారతీయ జనతా పార్టీకి ఉంది ఒక రకంగా భారతీయ జనతా పార్టీ కూడా ఇండైరెక్ట్గా విజయం సాధించినట్టే ఎందుకంటే ఇరవై రెండు వేల ఐదు వందల ఓట్ బ్యాంక్ నుంచి ఇరవై ఐదు వేల ఓట్ బ్యాంక్ వెళ్తుందంటే ఆషామాష వివరం కాదు కాబట్టి అండ్ మ్యాక్సిమం మనకు వచ్చిన సర్వే ప్రకారం ఐదు నుంచి పదివేల ఓట్ బ్యాంక్ మాత్రం ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గెలిచినా లేకపోతే కాంగ్రెస్ పార్టీ గెలిచినా ఆ ఓట్ బ్యాంక్ ఆ మెజార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి సర్వేలు చెప్తున్నాయి ఈ సర్వే పైన మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి